హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టాక్స్. ఈ వీడియోలో మనం మెంతికూర జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా ఎమ్మీగా ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. దీనికోసం ముందుగా ఒక కడాయిని పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకొని కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం ఘీని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మీరు రెగ్యులర్గా ఎలాగైతే మనం పోపు పెట్టుకుంటామో అలాగే పోపునే యాడ్ చేసుకోండి. ఇందులోనే పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా మనము ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి రైస్ని కొంచెం పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే వెల్లుల్లిని కొంచెం దంచుకొని కూడా కచ్చాపచ్చగా వేసుకోవచ్చు. దీనిలోనికి ఓన్లీ మనం వెల్లుల్లే వాడతామండి ఈ రైస్కి. సో వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత ఇందులో మనం జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. ఈ జీలకర్ర కూడా మనము ఒక 10 నిమిషాల పాటు ఇలా నానబెట్టుకోవాలి వాటర్లో. ఎందుకంటే జీలకర్ర మనము చేసేది జీరా రైస్ కాబట్టి జీరా రైస్కి జీలకర్ర ఎక్కువగా వాడతాము. ఈ ఎక్కువగా వాడినప్పుడు ఏమవుతుందంటే అది మాడిపోకుండా ఉండడం కోసం మనం వాటర్లో కనుక డిప్ చేసి ఉంచినట్లయితే మనం వేసినాక జీలకర్ర అది మాడిపోకుండా మనం వేయించినప్పుడు ఒక మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది మనకి. సో వాటర్లో ఇలా నానబెట్టుకొని జీరాని యాడ్ చేసుకోండి. మరి 10 నిమిషాలు కాకపోయినా కనీసం ఒక 2 మినిట్స్ అయినా నానబెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు జీలకర్ర కూడా వేగిన తర్వాత అప్పుడు మనం మెంతికూరని యాడ్ చేసుకోవాలి. ఈ మెంతికూరని బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు డైరెక్ట్గా ఆకుల్లాగా కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మెంతికూరని కూడా యాడ్ చేసుకొని మెంతికూర కూడా బాగా మగ్గిపోయేంత వరకు మనము మగ్గించాలి. ఈ మెంతికూర జీరా రైస్ చాలా కమ్మగా ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ చాలా లైట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో మసాలాలు అవి ఇవి ఏమి యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే కొంచెం మసాలా ఫ్లేవర్ ఉండాలి అని అనుకుంటే మాత్రం పోపును యాడ్ చేసినప్పుడే మీరు ఒక తేజపత్రి ఆకు, 4 లవంగాలు, 1-2 ఇలాచీ అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం ఇలా కొంచెం ప్లెయిన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీనిలో మనం రైస్కు సరిపడా అంత కూడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీని అంతటినీ కూడా బాగా మగ్గించుకోవాలి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఎందుకంటే మనం మెంతికూర మన హెల్త్కి చాలా మంచిది, అలాగే జీలకర్ర కూడా మనకి డైజెషన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దీన్ని కనీసం వీక్లీ వన్స్ అలా కూడా తీసుకున్నా కూడా మనకు హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత మనం ఇలా పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి. అంతే, రైస్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది లంచ్ బాక్స్లో కానీ మనం డిన్నర్లో కానీ తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు కర్రీ రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేయడం కంటే కూడా ఒకేసారి ఇలా చిన్నగా మనం ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు. సో ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నేను మిరియాల పొడిని యాడ్ చేస్తున్నానండి. మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసినా మిరియాల పొడి యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకొని ఒకసారి ఉప్పుని ఎక్కువ తక్కువగా ఉందా చూసుకొని ఒకవేళ తక్కువైతే యాడ్ చేసుకోండి. అంతే, మన ఎమ్మి జీరా మెంతికూర ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. దీనికి సైడ్కి ఇంకేది అవసరం లేదు, చారు కానీ ఏది కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.